You're a superhero. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏం చేశానంటే గర్ల్స్ కోసం బర్త్డే వీడియో అయితే చేశాను. వీడియో చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్, చాలా బాగా అయితే వచ్చింది. ఈ వీడియో చేయమని నాకైతే సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేసిండు గర్ల్స్ కోసం బర్త్డే వీడియో చేయమని, అందుకే వీడియో అయితే చేయాల్సి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా త్రీడీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డెమో అయితే చూసారు కదా, చూసినట్టు చూసినట్టు అయితే లైక్ అయితే చేయండి, వీడియో చూడండి, సపోర్ట్ చేయండి, మీకు సపోర్ట్ చాలా కావాలి. ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ ఫాస్ట్గా చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, లైక్ చేయడం అయితే మర్చిపోదు. ఇప్పుడు మీ దగ్గర ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఈ ఎడిట్ స్నాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది లేకపోతే మీరు ఎడిటింగ్ అయితే చేయలేరు ఫ్రెండ్స్. ఈ ఎడిట్ స్నాప్ మీరు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎడిట్ స్నాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కింద ప్రాజెక్ట్ అయితే ఉంది, ప్రాజెక్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను, రెండు అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే ఈ సెపరేట్ సెపరేట్గా పెట్టాను, మీకు ఫుల్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ అని పెట్టాలంటే మెంబర్షిప్ అయితే అడుగుతాయి ఫ్రెండ్స్, అందుకే సెపరేట్గా పెట్టాను. మీరు అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ మీరు అయితే ఇప్పుడు చేయాలంటే చెప్తాను. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కెమెరా అయితే ఉంది కదా, ఈ కెమెరా మీరు అయితే ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా మీరు అయితే ఫోర్త్ ఆప్షన్లో ఇది కెమెరా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అయితే హైలైట్ అయితే ఉంటుంది. హైలైట్ నుంచి మీరు తీసేస్తే గ్రీన్ కలర్ అయితే మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్లో రెండు హైలైట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇది హైలైట్ నుంచి మీరు అయితే తీసేయండి. తీసేసిన తర్వాత ఇంకైతే వచ్చేసండి ఫ్రెండ్స్. ఇది కూడా హైలైట్ అయితే ఉంటుంది, ఇది కూడా మీరు అయితే తీసేసండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఉంటుంది, ఇలా అయితే వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో మీరు వేరేలాగా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ మీరు అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత డౌన్ అంటే ఉంది కదా ఫ్రెండ్స్, డౌన్ మీద మీరు అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అయితే బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఉంది, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అయితే ఉంటుంది. నేను ఇది పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఫ్రెండ్స్ ఈ పైన ప్లస్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ మీద మీరు ట్యాప్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అదే రిప్లేస్ అయితే అవుతుంది. ఇలా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, పైన కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీరు అయితే రిప్లేస్ అయితే పెట్టుకోవచ్చు, ఇలా ట్యాప్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా మీరు రిప్లేస్ పెట్టేయండి, మళ్ళీ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఉంది, కలర్ అండ్ ఫిల్ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. రిప్లేస్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్, ఇలా పైన ప్లస్ మీద ట్యాప్ చేస్తే. ఇలా నేను డిస్క్రిప్షన్లో తీసాను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే, నేనైతే ఇలా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, ఇలా అయితే ఉంచుతున్నాను, ఇలా ఉంచుతున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడేం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ వన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఐడెడ్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇలా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ విషింగ్ ఇవన్నీ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నచ్చినది ఏమైనా పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది. నేను ఫోన్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, నాకు మిసింగ్ ఫోన్ తెరాలి, మీరు అయితే ఫోన్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ టూ అని ఉంది కదా, గ్రూప్ టూ మీద మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ షర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇది ఫస్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఐడి టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు అయితే ఎవరైనా బర్త్డే ఉంది వాళ్ళ పేరు అయితే పెట్టేయండి. ఇప్పుడు నేను సెకండ్ పెడుతున్నాను, మళ్ళీ అయితే ఇలా మీరు అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇలా సెకండ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, సెకండ్లో 14 సెప్టెంబర్ అని ఉంది కదా, ట్యాప్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరు వాళ్ళ బర్త్డే డేట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, డేట్ అండ్ మంత్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్, 20 అని పెడుతున్నాను, 20 సెప్టెంబర్ అని పెడుతున్నాను. ఇలా మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ ఇలా కీర్తి అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కీర్తి ప్లేస్లో మీరు ఎవరైనా ఇప్పుడు మీరు అయితే ఎవరైతే బర్త్డే ఉంది కదా వాళ్ళ నేమ్ అయితే పెట్టండి, నేను అనుపమ అని పెడుతున్నా. ఇలా మీరు అయితే పెట్టేసండి ఫ్రెండ్స్. చేంజ్ చేసేయండి. చేసిన తర్వాత ఇది షర్ట్ ఉంది కదా, అడితే మీరు అయితే పర్మిషన్ అని పెట్టేసండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది గ్రూప్స్ అయితే అయిపోయింది కదా, బ్యాక్ వచ్చేసండి. ఇప్పుడు మీరు అయితే ఎఫెక్ట్ మీరు అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే పైన ప్లేస్ ఉంది కదా, ఇలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, ఇలా ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ప్లేస్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ అయితే ఇక్కడ మీరు అయితే కాఫీ లేయర్స్ అని ఉంది కదా, ఇది ట్యాప్ చేసుకోండి. కాపీ అయితే అయింది ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఫుల్ బ్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కెమెరా మళ్ళీ అయితే మీరు ఆన్లైన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మళ్ళీ ఆన్లైన్ పెట్టుకోండి. ఆన్లైన్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏడైతే మీరు అయితే వచ్చేసండి ఫ్రెండ్స్, గ్రూప్ ఎండింగ్ ఏడవుతుందో అడితే వచ్చేసండి. ఇక్కడ పైన పేస్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ లేయర్స్ ఉంది కదా, 5 అని ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇలా మీకు అయితే వచ్చేసారి ఫ్రెండ్స్, ఇలా చూశారు కదా, కీర్తి సెట్టి ఫోటోస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఫోటోస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు అయితే ఇక్కడ గ్రూప్ 1 మీద ట్యాప్ చేసుకోండి అండ్ మాస్క్ అని ఉంది కదా, ఇది ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఐడెంటి గ్రూప్ ట్యాప్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఈ ఫోటోని మీరు అయితే డిలీట్ చేసేయండి. ఇక్కడ కింద ప్లేస్మెంట్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీడియం ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే డౌన్లోడ్ ఉంది కదా, ఇదైతే మీరు అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అయితే టెలిగ్రామ్ అయితే ఫోటోస్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వలేరు జాయిన్ అవ్వండి. నేను అక్కడ ఫోటోస్ పెంచేసి ఇలాంటి ఏమైనా ఉంటే అక్కడ నేను పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ టెలిగ్రామ్ మీద మీరు అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే ఫోటోస్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎవరైనా కావచ్చు. నేను ఒక ఫోటో నేను సెలెక్ట్ చేస్తున్నాను, కీర్తి సెట్టి ఫోటోని పెడుతున్నాను. లాస్ట్ అయితే పెట్టేయండి, లాంగ్ ప్రెజెంట్ కింద పెట్టేయండి. ఫ్రేమ్స్ అంటే కీర్తి సెట్టి ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. లైఫ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, లైఫ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఆడ ఎఫ్ మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన సెర్చ్ బార్లో మీరు అయితే ఏం సెర్చ్ చేస్తారంటే టైల్స్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ టైల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ టైల్స్ మీరు అయితే ఇలా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే స్టాండ్ సెట్టింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఇది ఆఫ్లైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్ మీరు అయితే ఇది ఆన్లైన్ పెట్టేసండి. ఆన్లైన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఫోటో మీద అయితే డిస్మెంట్ చేసుకోండి. ఇలా అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. ఇంకా బ్యాక్ వచ్చేసండి.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఫోటో ఎలా వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ గ్రూప్ వన్లో ఎలా పెట్టాను సేమ్ గ్రూప్లో కూడా ఎలా ఉంటుంది, బ్రష్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది నడుచుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద అయితే ఇలా ట్యాబ్ తీసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ పైన ప్లస్ మీద ట్యాబ్ తీసుకోండి. ప్లస్ మీద ట్యాబ్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ ఉంది కదా ఫ్రెండ్స్ మీద ట్యాబ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో మీద అయితే పైన డిలీట్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా మీద ట్యాబ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు నచ్చిన ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మీద ట్యాబ్ తీసుకోండి, మీడియం మీద ట్యాబ్ తీసుకోండి. నేనైతే క్రిటి షర్ట్ ఫోటోనే పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటో అయితే ఉంది, నేను అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఏదైతే ఈ రెడ్ కలర్ బీట్ మార్క్ అయితే ఉంది కదా, ఇంతవరకు మీరైతే ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇలా చేస్తే మీకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పైన త్రీ డోర్స్ అయితే ఉంది కదా, ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ ఫీల్ కమోషన్ ఏరియా అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ట్యాబ్ తీసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఏదైతే ఈ డాట్ అయితే ఉంది కదా, ఈ డాట్ మీరు అయితే ఇలా జూమ్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరైతే బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ తీసుకోండి, పైన ప్లేస్ మీద ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ కింద ఇక్కడ తయారైతే ఉంది కదా, యారో మీద ట్యాబ్ తీసుకోండి. మీరు ఫస్ట్ ఆప్షన్ మీద అయితే ఆఫ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆఫ్లో పెట్టిన తర్వాత ఇక్కడ పేస్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. పైన త్రీ డాట్స్ మీద ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ ఫీల్ కమిషన్ ఏరియా అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ట్యాబ్ తీసుకోండి. ట్యాబ్ చేసి మంచిగా సెట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇలా మీరు ఎడ్స్ మీడియా చేసుకోవాలి చేసుకోవచ్చు. ప్రతి ఇక్కడ లాస్ట్ ఫోటో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ప్లస్ ట్యాబ్ తీసుకోండి. మళ్ళీ వీడియోలో అయితే పోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే వేరే ఫోటోని అయితే పెడతాను, ఒక మంచి ఫోటో పెడతాను ఫ్రెండ్స్. ఈ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసిన, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ థర్డ్ ఆప్షన్ మీరు ట్యాబ్ చేసుకోండి, కట్ అయితే అది. పైన త్రీ డాట్స్ ట్యాబ్ చేసుకోండి. ఫీల్ కమిషన్ మీరు ట్యాబ్ చేసుకోండి. ఇలా మీకు తెలిసిన అయితే అయింది ఫ్రెండ్స్. మళ్ళీ పైన ప్లస్ మీద ట్యాబ్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ యారో మీద ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పేస్ట్ మీద మీరు అయితే ట్యాబ్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే వదిలేసి నిజమే అనుకోండి. పైన ఈ షేర్ ఐకాన్ మీద మీరు అయితే ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అయితే ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అప్పుడు ఏం చాలా చెప్తాను. ఇప్పుడు ఏం చాలంటే ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఇక్కడ యారో ఉంది కదా, యారో మీద మీరు అయితే ట్యాబ్ చేసుకోండి. ట్యాబ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చాలంటే ఇక్కడ ఇంకో యారో అయితే ఉంటుంది, ట్యాబ్ చేసుకోండి. వీడియో మీరు అయితే 540p HD మీరు అయితే పెట్టుకోవాలి. ఇదైతే ఫుల్ అయితే ఉండాలనివ్వండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎక్స్పోర్ట్ మీద మీరు అయితే ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ లాగైతే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై.